ప్రభనేసుక్రీస్తునామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగున్నారా నూతన సంవత్సరంలో మనందరినీ దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచి దేవుని యొక్క వర్తమానాన్ని వినటానికి బోధించటానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకుని మరి ఒక వర్తమానాన్ని మనం విందాం నా పర్లోకపు తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ పాదాలు కొందనాలి స్థుతులు మా తండ్రి గతించిన దినాలన్నిటిలో మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు కొందనాలు క్షేమకరమైన ఈ దినాన్ని బట్టి మీ కొందనాలు ప్రా ఈ ఛానల్ ద్వారా అనేక వర్తమానములు ప్రకటించబడుచుండగా నా తండ్రి నాకు మంచి జ్ఞానమిచ్చి ప్రభా మీరు నన్ను వాడుకోనండి అలాగే ప్రకటించబడుచున్న ఈ వార్త ద్వారా అనేకుల ఆత్మీయ దీవెనలు పొందినట్లుగా సహాయం దయచేయమని ఈ యొక్క కుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ అధ్యక్షత నుంచుమని ఈ దీవెనలు వేయిస్తున్నాములు అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆ మేన్ ఒక పాట ద్వారా మన తండ్రి అయిన దేవిని ప్రభుణేసీ క్రీస్తునామాని స్థుతించుకున్నాం ఇది పాత పాట అండి ఈ పాటలన్నీ కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు రమ్ము నీ తరుణ మీదే అనే పాట పాడుకునే దేవున్నామాన్ని ఘనపరుద్దాం రమ్ము నీ తరుణ మీదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్మో జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోనూ గడుపుటయేలా వచ్చి ఆయన శరణు చూచినచు ప్రేమతో నిన్ను స్వీకరించు రమ్మో నీ తరుణ మీదే పిలచు నీ ప్రభువైన దకు రమ్మో అందము మాయా స్థిరమైనది దాని నమ్మకు మోసగించును మరణము ఒకనాడు వచ్చు మరువకు నీ ప్రభువును రమ్మో నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన దకు రమ్మో కట్టిన ఇల్లు తన ధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడచి నువ్వు పోయినచో తోరెవరు రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువై నయసుకు రమ్మో సత్యవా కుమ్ రమ్మో నిత్య జీవము నీకే చూను నీ పేరు జీవ పుస్తకమునందు నిజముగాయినాడి వ్రయన్ తరుణమిదే చూచున్నాడు నీ ప్రభువైన ఆరు చరణాల పెద్ద పాట అండి నాలుగు చరణాలు మాత్రం పాడుకున్నాను సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు గత ధ్యానాంశాల్లో ఆరాధన మరి ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి బైబిల్లో నుండి మనం స్పష్టంగా తెలుసుకున్నాం మరి ఆరాధన అనగా ఏమిటో మరొకసారి మనం నేర్చుకుందాం ఇక్కడ ఆరాధన చేయటానికి వచ్చేవారు హృదయపూర్వకంగా రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అలాగే తెలియబడని ఆరాధన ఒకటి ఉందని మనం గత వారం విన్నాం అలాగే మరి స్వేచ్ఛ ఆరాధన కూడా ఉందని మరి లేఖనాల ద్వారా మనం చూసాం సృష్టి ఆరాధన ఉందని లేఖనాల ద్వారా మనం చూసాం తర్వాత కొండ మీద మన పితరులు ఆరాధించారు అనేటువంటిది సమరయాస్త్రీ ద్వారా మనం చూసాం అలాగే మరి ఆత్మ సంబంధమైన ఆరాధన ఒకటి ఉంది ఎవరెవరు ఎలా ఆరాధన జరిగించారు అయితే దేవుడు కోరుకున్న ఆరాధన ఏమై ఉంది అనేది ఆత్మ సంబంధమైన ఆరాధనలో నేను మీతో మాట్లాడటం జరిగింది అయితే ఈ ఆరాధనలు ఈ భక్తి ఈ యొక్క మరి దేవుడు అసలు ఇవన్నీ ఎందుకు అసలు మనం ఎందుకు చేయాలి ఎవరు మనల్ని చేయమంటున్నారు ఈ భక్తి అనేటువంటి ధోరణి అసలు మనలో ఎలా కలుగుతుంది అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు మన హృదయాల్లో ఆయన యొక్క దైవత్వాన్ని కూర్చున్నటువంటి ఆలోచన కలిగించాడు ఎవరు కూడా కలిగించలా కాకపోతే అది ఉంచుతున్నారా ఓడదీసి పక్కన పెడుతున్నారా అనేది వేరే విషయం కానీ దేవుడు అనేటువంటి విధానాన్ని దైవత్వం అనేటువంటి విధానం దానంతట అదే దేవుడు మన హృదయాల్లో ఉంచినటువంటి విధానం అన్నమాట అయితే ఆ దైవత్వం కోరుకునేది ఆ దేవుని యొక్క సంకల్పము ఆ దేవుని యొక్క చిత్తము మనకు తెలియచేయబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట అయితే మనం దేవుడు ఎవరో ఎలాంటి గుణలక్షణాలకు కలిగినటువంటి వారిని దేవుడు అంటారు ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి అంగీకరించాలి అసలు మనము ముసలివాళ్ళమైపోయినాకే అంగీకరించాలా నడిప్రాయంలో అంగీకరించాలా యవనాలు గుండంగా అంగీకరించాలా బాల్య దినాలను అంగీకరించాలా ప్రతిదానికి సమాధానం పరిశుద్ధ గ్రంథంలో ఉందండి మరి అలాగే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధన లేకపోతే ఈ భక్తి అనేది మన యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండే నిమిత్తం మనకి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక అన్నమాట ఈ ప్రణాళికను దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు మరి ఆయన బిడ్డలుగా ఆయన సృష్టిలో మనం ఒక ప్రముఖులముగా ఆయన ఎంచుకున్నాడు మనం ఒక విలువైనటువంటి వారిగా ఆయన దృష్టిలో ఉన్నాం సృష్టి అంతటినీ కూడా మంచిదని ఆయన చూచాడు కానీ మనల్ని కూడా నిర్మించిన విధానం చూసినప్పుడు మన మీద ఒక ఆయన కళ కన్నాడు అంటే నేను సృష్టించిన నా ప్రజలు ఎలా ఉండాలి నాలాగా ఉండాలి నాలాగా అంటే ఆత్మ సంబంధులుగా ఉండాలి హృదయపూర్వకముగా ఉండాలి నన్ను ఆరాధించాలి నన్ను తెలుసుకోవాలి అనేటువంటి ఒక కళ కలిగి ఉన్నాడనమాట మనకిచ్చిన ప్రథమ స్థానాన్ని లేఖనాల ద్వారా మనం చదివినట్లయితే ఎఫీఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ వచనాల్లో చక్కని మాటలు మనకు కనపడుతూ ఉంటాయి ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితగా మనకు తన కృపా కీర్తికి మహిమ కలుగు నిమిత్తము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకున్నాడంట ఏసుక్రీస్తు ద్వారా తన చిత్త ప్రకారమైన ఏసు కుమారులుగా మనం ఉండటానికి యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా మనలను స్వీకరించడానికి ముందుగా తన కోసరము మనలను నిర్ణయించుకుని తన ఎదుట మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తన తన ఎదుట మనము నిలబడాలనేటువంటి ఒక గొప్ప కోరిక కలిగి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును మనం ఏం చేస్తామని క్రీస్తు ప్రభు నామాన్ని మహింపరచుతామని అంతకన్నా గొప్ప కార్యాలు మనం ఏమి చేయ చేస్తామని కాదు ఉచితంగా కుమారుని మనకు అనుగ్రహించాడు ఎందుకంటే తన కృపా మహిమకు కీర్తి కలుగు నిమిత్తము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలి అంట ఎవరు కూడా ఆయన కుమారులు కాకుండా ఉండటానికి వీలు లేదు అందరూ నా కుమారులే నా కుమారులుగా ఉండాలి ఎలా పడితే అలా ఉండి ఏ ఇష్టానుసారంగా పడితే ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటే ఆయన కుమారులు ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం ఉంటే కుమారుడికి తండ్రికి ఒక సంబంధం అనేది ఉంటుంది తండ్రి ఏ ఉన్నతమైన స్థితి అయితే కలిగి ఉన్నాడో తండ్రికి అనుకూలమైన పద్ధతిలో కుమారుడు ఉంటే తండ్రి కలిగి ఉన్న ఉన్నతమైన స్థితి అంతా కుమారుడిదే ఇలాంటి కళలు కలిగి ఆయన మనలను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని జగత్తు పునాది వేయక ముందే జగతికే పునాది లేనప్పుడు ఆయన తన యొక్క మనసులో అనుకున్నాడంట ఆయన ఉద్దేశం అది కానీ మనుషులు ఏమైపోయారు ఆ ఉద్దేశంలో ఉన్నారా లేరు ఆ ఉద్దేశ్యం నుండి దాటి ముందుకు వెళ్ళిపోయారు దూరస్తులైపోయారు కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు దేవునికి విరోధులైపోయారు దేవునికి శత్రువులుగా మారిపోయారు అయినా సరే ఆయన మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమకు నిదర్శనంగా తండ్రి అయిన దేవుడు తనకు ఒకే ఒక కుమారుడుంటే ఆ కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనందరము రక్షణ పొందాలని మనందరము మారుమనసు పొందాలని మనందరము కూడా సత్యములో యథార్థవంతులుగా జీవించాలని సత్యముగా బ్రతుకుతూ సత్యము సత్యవంతులుగా సత్యాన్ని గుర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారుగా ఉండాలని సత్యం ఉందని తెలుసు యథార్థత ఉందని తెలుసు దేవుడు ఉన్నాడని తెలుసు ఇందులో అనుభవ జ్ఞానం మాత్రం తెలుసుకోలేకపోతున్నాం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం ఏదో మన కూస్తో కాస్త తెలిస్తే అదే ఇంత కనపడుతుందో మనకి మనం తెలుసుకోవలసినటువంటిది ఎంతో ఉంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంట మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హిత్సించుచున్నాడు కోరిక కలిగి ఉన్నాడు మనుషులందరూ రక్షణ పొందాలి సత్యాన్ని గుర్చినటువంటి అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని కోరుకుంటున్నాడు రక్షణ ఎందుకు రక్షణ అంటే అసలు ఎవరికి రక్షణ అవసరం ఒక ఇల్లు కాలిపోతుంటే ఒక మనుషుడు కలవలబడి చ కొట్టుకొని పోతుంటేనే ఒక అపాయంలో ఉంటే నా వ్యక్తికి రక్షణ కావాలి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని అరుస్తూ ఉంటాడు ఒక అపాయంలో ఉన్న వ్యక్తి అంటే మనుషులందరూ అపాయంలో ఉన్నారని దేవుని యొక్క ఉద్దేశం ఇది మనకు అర్థం కాదు మనం ఆహా బాగానే అనుకుంటాం కానీ మనుషులందరూ కూడా అపాయంలో ఉన్నారు ఏంటి అపాయం అంటే శత్రుభగ సాతనుడు మన మనలను అనేక రకాలైనటువంటి దురాశల్లో ముంచి అలా లేపుతూ ఉన్నాడు కీలుబొమ్మల్లాగా చేసి ఆడుకుంటా ఉన్నాడు అనమాట మన అనుకున్న బలాన్ని మన మన యొక్క దేహానికి ఉన్నటువంటి అందాన్ని అన్నిటినీ దోచుకొని మనల చివరికి మరి ఎందుకు పనికిరానిగా విడిచిపెట్టడానికి మన మీద శత్రువైన సాతానుడు ఒకడు మనకు విరోధంగా పనిచేస్తున్నాడనే విషయం మనకు అర్థం కాదు ఆ శత్రువగు సాతానుడి చేతిలో నుండి మనం రక్షణ పొందాలి ఆ శత్రువగు సాతానుడు మనలో అనేక రకాల శరీర సంబంధమైన ఇచ్చలు దురలవాట్లు దుష్ట తలంపులు కలిగించి మన యొక్క స్థితిగతులన్నిటినీ కూడా పాడు చేయటానికి మన మీద దాడి చేస్తూ ఉంటాడు అందుకే మనకి రక్షణ అవసరం అందరూ అదే స్థితిలో ఉన్నారే భేదం లేదు అందరూ కూడా పాపం చేసి దేవునికి శత్రువులు అయిపోయారు ఎందుకు పాపం చేశారు ఏ నేరాలు చేశారంటే అసలు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం ఎవరిని హత్య చేయక్కర్లేదు ఏది దొంగిలించక్కర్లేదు దేవుడు చెప్పినటువంటి ఒక మాటను మా మేరటం వల్ల ఆజ్ఞను అతిక్రమించటం వల్ల మానవుడు పాపిగా మార్పు చెందాడు అన్నమాట అయినా దేవుని యొక్క ప్రేమ ఓర్పుతో మనల్ని వెంటాడుతూ ఉంది ఇలాంటి పతన స్థితి నుంచి అపాయకరమైన పరిస్థితి నుంచి ప్రతి మనిషిని కూడా విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో మనుషులందరూ రక్షణ పొందాలి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈ రక్షణ లేకపోయినట్లయితే ప్రతి మనిషి కూడా ప్రమాదంలో ఉన్నట్లే మన ఆత్మ నశించిపోయేటువంటి ప్రమాదం మన ఆత్మ నరకంలో పడేటువంటి ప్రమాదం మన ఆత్మ మరి మరి ఎందుకు పనికి రాకుండా దేవునికి అయిపోయి పాతాళంలో వేయబడేటువంటి ప్రమాదం ఉందన్నమాట కాబట్టి మనుషులందరూ ఎందుకు రక్షణ పొందాలంటే దేవుని రూపంలో ఉన్నారు దేవుని పోలికలో ఉన్నారు దేవుడు తన జీవవాయువును బోధగా మానవుడి యొక్క నాసిక రంధ్రములలో మానవుడు జీవాత్మగా ఉన్నాడు అది దేవుని ప్రేమ దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క తపన దేవుని యొక్క మనస్సు అది ఈ మనుషులు నశించిపోకూడదు నరకములో పడకూడదు అని ఆయన ప్రతి మనిషిని కూడా బ్రతిమలాడుతూ ఉన్నాడు అన్నమాట కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి పంపబడటం యసుక్రీస్తు వారు రావటం కారణమే మన రక్షణకు కారకుడు అన్నమాట మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనంలో మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జూమ కలిగిన దేవుడు ఆయన కలిగిన దేవుడు విశేషముగా విశ్వాసులందరికీ కూడా రక్షకుడు మనుషులందరికీ రక్షకుడు అందుకే ఆయన లోకరక్షకుడు అన్నారు లోకాన్ని లోకములో ఉన్న ప్రతి వారిని రక్షించటానికి ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యకు మానవారూపిగా దిగి వచ్చాడనమాట మనుషులందరూ కూడా ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు ఎవరికి తోచినటువంటి విధానంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను గత ధ్యానాంశాల్లో మనం సమరయులను గురించి విన్నాం కొండ మీద మేము ఆరాధన వాళ్ళం మా పిత్తరులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి ప్ర ఆరాధన జరిగించుకునేవాళ్ళు ఎందుకు ఎవరికి ఆరాధన చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితితో కాచారు అన్నమాట అవి మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులు అన్నమాట కానీ సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్నాడు ఆమె కూడా యేసు ప్రభు ఎవరో గ్రహించింది గ్రహించి మనసారా ఆయన మాటలు విని చెవులారా కూడా ఆమె ఆయన మాటలకి చెవులిచ్చి ఆలకించి మనసారా గ్రహించి ఆమె మాటలను ఎప్పుడైతే మరి వీళ్ళిద్దరు సంభాషణ మరి ఐక్యపరచబడిందో ఆమె ఎవరో ఆమెకు అర్థమైంది ఆమె ఏం చేయాలో అర్థమైందన్నమాట అర్థమైంది అన్నమాట అప్పుడు ఆమె ఆ బావి ఎద్ద నుండి ఆ కుండను విడిచిపెట్టి సమరయల ప్రాంతంలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన మెస్సేయను నేను కనుగొన్నాను రండి అని చెప్పి ఆ యొక్క గ్రామం అంతా కూడా పట్టణం అంతా కూడా ఆమె మరి యేసుక్రీస్తుని గురించి చాటించడం జరిగింది నాలుగవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఆయన మాటలు విని అనేకులు ఆయన నమ్మారు ఆయన మా దగ్గర రెండు రోజులు ఉండమని అడిగారు మరి బలవంతం చేశారు ఆయన మాటలు విన్నప్పుడు ఆయన రెండు రోజులుండి వారికి మంచి ఉపదేశాన్ని అందించినప్పుడు ఈయన నిజముగా లోకరక్షకుడని మేము కూడా మేమందరము నమ్ముతున్నామని సమరయులందరూ కూడా మరి వేస్తున్న విశ్వాసం ఉంచినట్లుగా యాహను సవార్త నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు వచనాల్లో వ్రాయబడింది బైబిల్ తీసి స్పష్టంగా ఈ వచనాలన్నిటిని చదువుకోవాలని నేను మనం చేస్తూ ఉన్నాను అషయా గ్రంథము నలభై ఐదవ వచన అధ్యాయము ఇరవై రెండవ వచనం నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మరి మన ఒక చక్కని మాట మనకు కనపడద్ది భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి నేనే దేవుడును మరి ఏ దేవుడను లేడు మీరు తెలియబడిన దానికోసం తప్పించద్దు భూమిలో బూదిగంత నివాసులందరికీ కూడా ఒక మరి ఆహ్వానం అన్నమాట నా వైపు చూడండి నా యొక్కకు వచ్చి రక్షణ పొందండి నేనే దేవుడను మరి ఏ దేవుడునో లేడు ఎంత ప్రేమ కలిగిన ఆహ్వానమండి ఇది ఎహస్గల్ గ్రంథము పద్దెనిమిది అధ్యాయ ఇరవై మూడవ వచ్చినలో కూడా దుష్టుడు మరణము నొందుటం వలన నాకే మాత్రమైనను సంతోషము లేదు ఎంత బాధతో ఈ మాట పలుకుతూ ఉన్నాడో ఒక మనుషుడు రక్షణ పొందకుండా మరణం చెందటం వలన ఒక దుర్మార్గుడు దుర్మార్గతలోనే ఉండి మరణము చెందుట వలన ఒక పాపి పాపంలోనే ఉండి మరణము చెందటం వలన మరణించటం వలన నాకేమాత్రము సంతోషము లేదు వారు తమ ప్రవర్తన దిద్దుకొని వారు మారు మనసు పొంది బ్రతికితే నాకు సంతోషము ఇదే ప్రభు అయిన యహోవా తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ప్రేమ మరి కనపరుస్తూనే పిలుస్తూనే ఆహ్వానిస్తూనే మరి భూదిగంత నివాసులందరినీ కూడా హెచ్చరించటం అనేది మనం ఈ లేఖనాల ద్వారా చూస్తున్నాం రక్షణ పొంది రక్షణ పొందినటువంటి వారు ఇప్పుడు ఉన్నారు కొంతమంది సంఘాల్లో సత్యాన్ని కూర్చున్నటువంటి అనుభవ లేదు ఏది అదే సత్యం ఏది అదే సత్యం ఏది అదే సత్యం అని చెప్పేసి చాలామంది భ్రమ ఉన్నారు ఈ భక్తిలో కూడా తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనంలో నిత్య జీవన కూర్చున్న నిరీక్షణతో కూడిన దైవభక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంట నిరీక్షణతో కూడిన దైవభక్తి నిరీక్షణ లేని దైవభక్తి కాదు నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి దైవభక్తి వీటిని గురించి మనం అనుభవపూర్వకంగా గ్రహించాలి దేవుని దాసుడు నప్పసుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడనమాట మనందరికీ విశ్వాస విషయంలో ఒక అనుభవం ఉండాలని పౌలు గారితో సహా ఆయన ఆ తన అనుభవాలను తెలియచేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ సంగపు విశ్వాసులను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు అన్నమాట నీతికి ఆధారమైనటువంటి ఆరాధన దైవ వ్యక్తికి ఆధారమైనటువంటి ఆరాధన సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి రక్షణ పొందేమో అనేటి అనుకుని దాన్ని పక్కన పడేసి దానికి సురహ లేకుండా మేము క్రైస్తవులు చెప్పి అది సత్యాన్ని గ్రహించకుండా అసత్యంలో పడిపోయి దుర్నీతికి దుర్నీతి అందభిలాష కలిగి మనం మరలా మరలా దేవుని సులువు వేసేటువంటి వారిగా కనపడకూడదన్నమాట మనం ఈ సత్యాన్ని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉంటే మనము ఎంతో జ్ఞానవంతులం అనమాట మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము రెండవ ఉచంలో జ్ఞానము కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే మరి సత్యాన్ని గురించిన జ్ఞానం ఉంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తారు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేస్తారు విజ్ఞాపనలు చేస్తారు ఇది మంచిదని దేవుడు చెప్తున్నాడు కృతజ్ఞతాస్థితులు చెల్లించండి ఇది మీ రక్షకుడైన దేవుని దృష్టిలో అనుకూలమైనటువంటిది అని ఆయన చెప్తా ఉన్నాడు అలాగనే ఇంకా మనం గమనించినట్లయితే ఎంతోమంది సత్యాన్ని కూర్చుని అనుభవ జ్ఞానం పొందలేని స్థితిలో ఉంటున్నారు యేసు క్రీస్తువారు పిలాతు రాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఇంతమంది నీ మీద ఏ నువ్వేం చేసే వీళ్ళందరూ నీ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన చెప్తాడు నేనేమీ చేయలేదంటలేదు నేనేమీ నాకేమీ తెలియదు అంటలా అసలు నా రాజ్యం ఎలాగ సంబంధమైన రాజ్యం కాదు అని ఈ లోకాని గురించి ఈ లోక సంబంధమైన వ్యక్తిని నేను కాదు నా రాజ్యం విలువ సంబంధమైన రాజ్యం కాదని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు రాజువా అని ప్రశ్న పిలాతు అవును నేను రాజు నేను అన్నట్టే మరి అక్కడ ఒక రాజు ఉండగా మరి రాజు నన్ను చెప్పుకుంటూ ఉన్నాడు అనేటువంటిది ప్రజల్లో ఒక కోపం ఉద్రేకత కనపడుతూ ఉంది అయినా పిలాత్ ఎదుట ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను నా పుట్టుకే సత్య సంబంధమైనది సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను అని యేసుక్రీస్తు వారు పిలాతుతో మాట్లాడుతుంటే న్యాయం చెప్పే రాజు సత్యాన్ని పలకవలసిన రాజుగారికి సత్యం అంటే ఏంటో తెలియలా సత్యం అనగా ఏంటి అంటున్నాడు ఏం చెప్పాలి యేసుక్రీస్తు వారు నేనే సత్యం అంటే జీవం అంటే నేనే మార్గం అంటే నేనే నా ద్వారా తప్ప ఎవడో కూడా నా తండ్రి రాజ్యానికి చేరలేడు అని చెప్తున్నాడు అనమాట రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చనంలో సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞాన విషయము పొందలేని కొంతమంది స్త్రీలు కనపడుతున్నారు ఈ యొక్క అధ్యాయంలో కొంతమంది అనుభవ జ్ఞానం లేనటువంటి వారి గృహాల్లోకి మరి ఈ సత్యము లేనటువంటి కొంతమంది బోధకులంట వారి గృహాలని చెరపట్టుకొని పోతా ఉన్నారంట వారి గృహాల్లో చరపడి సత్య విషయంలో అనుభవ జ్ఞానం లేకపోతే అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి వారు ఏం చేస్తారంటే ఉపదేశించకూడన వాటిని ఉపదేశిస్తూ ఉంటారు కుటుంబాల కుటుంబాలనే దోచుకునేటువంటి ప్రమాదం ఉందని తీర్పు పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో వ్రాయబడింది కాబట్టి కుటుంబాల కుటుంబాలు పాడు కాకమునిపే గూర్చిన అనుభవ జ్ఞానం మనం నేర్చుకోవాలి పొరుస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదో వచనంలో పౌలు శేలయు బెరియాకు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు వీరు తెస్లనికలో ఉన్న వారి కంటే గనుల గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలను శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని లేఖనాలను అనుదినము పరిశీలించారంట ఈ దినాల్లో చాలామంది గ్రంథాన్ని గురించిన పరిశీలన లేదు గ్రంథాన్ని గురించినటువంటి చదువు లేదు ఎవరు ఏది చెప్తే అది మరి నమ్ముకుంటూ కూడా మరి వెళ్ళిపోతూ ఉన్నారు సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందలేనటువంటి వారిగా కనపడుతున్నారు లేఖనాలను పరిశోధించినట్లయితే పౌలుశీల మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ బెరియా పట్టణస్తులు వీరికంటే కూడా తెస్ల ఉన్నటువంటి వారు ఇంకా గనులై ఉన్నారు కాబట్టి మరి యొక్క లేఖనాలను ప్రతిదినము పరిశోధించచ్చు ఆ రీతిగా మరి ప్రతి ఒక్కరూ కూడా పరిశీలించి పరిశోధించి చదివి సాధన చేయగలిగినట్లయితే సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనం పొందగలం ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెళతాను ఎవరో కూడా నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు సత్యానికి వచ్చినటువంటి అనుభవ జ్ఞానం మనం పొందాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తప్పనిసరిగా మనం చదివి గ్రంథంలో ఉన్న సంగతులు మనం బయట వినే సంగతులు అలాగున్న వాళ్ళు వాటిని పరిశీలన చేయవలసిన బాధ్యత మనదే చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చున్నాం ఉదయకాల సమయంలో ప్రభు ప్రతి గృహములో వినబడుచున్నా యొక్క సత్య సువార్తను విని అనేక మంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవటానికి అందరి హృదయాలు తెరవచ్చేయండి పరిశుద్ధ గ్రంథాన్ని అనేకులు చదవగలిగినట్లుగా గ్రహించే మనసు చదివే మనస్సు విశ్వసించే మనసు అని గ్రహించమని మరొకసారి మీ సన్నిధిలో మేమందరం కలుసుకోవటానికి నీ కృప చూపమని ఇది వెనలేస్తున్నాము అడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు